డీటెయిల్ చూస్తే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరామర్శించేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు మంత్రులు కేసీఆర్ను పరామర్శించగా ఇవాళ మాజీ సీఎం చంద్రబాబు కూడా ఆయన్ని పరామర్శించనున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి చేరుకుని బీఆర్ఎస్ అధినేత హెల్త్ కండిషన్ను తెలుసుకోనున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈరోజు యశోద హాస్పిటల్లో మరి కాసేపట్లో పరామర్శించినారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో జారిపడిన సంఘటనలో తన ఎడమ కాలి తుంటె విరగటంతో ఇప్పటికే యశోద హాస్పిటల్లో ఒక వైద్యులు అయితే సర్జరీ అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రముఖులంతా కూడా అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యమంత్రిని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అయితే సందర్శించి పరామర్శించారు. ఇప్పటికే తన ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి కాసేపట్లో యశోద హాస్పిటల్ కు చేరుకోనున్నారు. ఏదైతే కేసీఆర్ యొక్క ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా తెలుసుకోనండి. యశోద హాస్పిటల్ వైద్య బృందం నుంచి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తెలుసుకుని ఆయనకి పరామర్శించినట్లు మనకైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు అందుకున్న సమాచారం అయితే తెలుస్తున్నాను. కృష్ణ, మరి ఏ సమయానికి వచ్చే అవకాశం ఉందంటారు? మరి కాసేపట్లో అంటే మనకి అధికారికంగా అయితే 11 o'clock కల్లా యశోద హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు చేరుకుంటారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అయితే అధికారికంగా మనకి తెలియవస్తుంది. ఓకే కృష్ణ, రైట్, థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన